అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అన్నమాట. చూద్దాం మరి ఈ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది అని చెప్పేసి. మనము ఈ రీడింగ్ని ఫస్ట్ ఒక పాజిటివ్ అఫర్మేషన్తో స్టార్ట్ చేసేద్దాం, ఓకే? అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండవు. ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ 1 or 2 మెసేజెస్ అయినా మీకోసం ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోండి, ఓకే? నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లైక్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో మరి ఈ అఫర్మేషన్ ఏంటో చూసేద్దాము. అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీ సిచ్యువేషన్కి కంపల్సరీ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే అప్పుడు నన్ను అప్రోచ్ అవ్వండి, ఓకే? సో మరి ఇవాళ అఫర్మేషన్ ఏంటో చూసేద్దాము, ఓకే? ఒకసారి కొంచెం క్లోజ్గా పెడతాను, తర్వాత మీకు చదవాలనుకుంటే పాజ్ చేసి చదువుకోవచ్చు. ఐ హోప్ అది క్లియర్గానే కనిపిస్తుంది. ఎనీవే ఇప్పుడు నేను చదువుతాను ఈ అఫర్మేషన్ ఏంటి అని చెప్పేసి. There should be no regrets in our life, only a history of lessons learned. Today, I will remember that everything that happens to me teaches me something valuable. చాలా చాలా బ్యూటిఫుల్ మెసేజ్ ఇది వచ్చేసి, ఓకే? దీన్ని నేను షార్ట్కట్లో చెప్తాను, మనము కింద అందరము కమెంట్స్లో అఫర్మ్ చేయొచ్చు, ఓకే? సో ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్, ఇది వచ్చేసి ఇవాళ అఫర్మేషన్ ఈ రీడింగ్ కోసం, ఓకే? ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. సో మరి చూద్దాము ఎలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఇది రిగ్రెట్స్ అని చూపిస్తుంది అని. సో ఈ అఫర్మేషన్కి మీనింగ్ ఏంటంటే, యూనో కొన్ని కొన్నిసార్లు మనం మన లైఫ్లో యూనో తెలియకుండా కొన్ని సిచ్యువేషన్స్ని లైక్ యూనో క్రాస్ అవ్వాలి, ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి వెంటనే యాక్షన్ తీసుకోవడము, ఓకే? లేకపోతే కొంతమందిని ఏదైనా అనేసేయడము, బాధ పెట్టడము, ఎందుకంటే వాళ్ళు బాధ పెడుతున్నారు అందుకని నేను కూడా వీళ్ళని ఇలా హర్ట్ చేయాలి అని చెప్పేసి సంథింగ్ ఏదైనా నెగిటివ్గా చేయడం లాంటిదన్నమాట. మనం తెలియకుండానే ఆ మూమెంట్లో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ యాక్షన్ అనేది తీసుకుంటాము. ఆ తర్వాత మనము రిగ్రెషన్ అన్నమాట, అయ్యో నేను ఈ పని చేయకునింటే బాగుండే, ఇప్పుడు చేసి బాధపడుతున్నాను. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎవరికన్నా మనం పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఏదైనా అనేస్తాము. నెక్స్ట్ ఎప్పుడైనా వాళ్ళని కలవాలి అని అంటే ఆఫీస్ కలీగ్స్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్, లేకపోతే సిబ్లింగ్స్, ఎవరైనా ఏ పీపుల్ అయినా సరే వాళ్ళని నెక్స్ట్ మీట్ అవ్వాలంటే ఒక ఆక్వర్డ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం చేసిన పనికి మనం గిల్టీగా ఫీల్ అయిపోయి రిగ్రెట్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇవాళ అఫర్మేషన్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, మీరు ఏం చేసినా సరే, ఇది ప్రతి ఒక్కటి అనేది ఏమైతే మనం చేస్తున్నామో ఇవన్నీ లైఫ్ సిచ్యువేషన్స్, అన్ని ఎక్స్పీరియన్సెస్, మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అది ఏదైతే జరిగిందో దాని నుంచి ఒక లెసన్ నేర్చుకొని మీకు పాజిటివ్ అయితే దాన్ని కంటిన్యూ చేయండి. మీకు కనుక నెగిటివ్ అనిపించింది ఈ సిచ్యువేషన్ వల్ల, మీకు గిల్ట్ లాగా రిగ్రెషన్ లాగా అనిపిస్తే ఆ రిగ్రెషన్ తీసుకోవడం కంటే దాన్ని వదిలేసి అక్కడ నుంచి లైక్ యూనో ఓకే ఈ సిచ్యువేషన్ ద్వారా నేను ఈ లెసన్ నేర్చుకున్నాను అని చెప్పేసి మూవ్ అయిపోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఓకే? సో ఏ జరిగినా సరే, ఏ సిచ్యువేషన్ అయినా సరే మీ లైఫ్లో ఒక వాల్యుబుల్ లెసన్స్ నేర్పించడానికి వచ్చింది అని చెప్పేసి అర్థం చేసుకోండి, ఓకే? ఇది అదొక్కటే కాదు, కొన్నిసార్లు మనము వర్క్కి చాలా ప్రియారిటీ ఇచ్చేసి, కొన్నిసార్లు పీపుల్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి, ఆ తర్వాత వాళ్ళు మనం కోరుకున్నది ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోతే మనం రిగ్రెట్ కూడా ఫీల్ అవుతాం, రైట్? సో ఏది ఉన్నా సరే ఇక్కడ మెసేజ్ వచ్చేసి మీకు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది వచ్చేసి ఒక లైఫ్ లెసన్ మాత్రమే నేర్చుకున్నాము అంతే, అక్కడి నుంచి మూవ్ అయిపోవాలి అని చెప్పి అన్నమాట. దట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ అఫర్మేషన్. చూద్దాం మరి ఇంకా టారో నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయని. నేనైతే ఈ కొత్త టారో డెక్ తీసుకున్నాను, చాలా బాగుంది అండ్ ఎనర్జెటిక్గా ఇది చాలా చాలా కనెక్ట్ అయింది నాకు, ఓకే? ఇట్స్ లైక్ యూనో కాలింగ్ అన్నమాట ఈ టారో డెక్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే దీని పేరు వచ్చేసి ఏ వెయిట్ టారో డెక్ అనమాట. ఇలా ఉంటుంది, పాజ్ చేసుకొని చూసుకోండి. నేనేం సేల్ చేయను, మీరు అమెజాన్లోనో లేకపోతే వేరే ఏదైనా షాపింగ్ దాంట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఓకే? మీకు హెల్ప్ అవుతుంది ఎవరికైనా నేర్చుకోవాలనంటే. ఇది చాలా చాలా బేసిక్గా ఉంది డెక్. యాక్చువల్ నేను ఏమంటానంటే, మీరు ఎవరికైనా మీకు టారో రీడింగ్ నేర్చుకోవాలని ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనంటే ఫస్ట్ ఈ డెక్తో స్టార్ట్ చేయండి. ఇది వచ్చేసి మెయిన్ డెక్ అనమాట, రేడర్స్ వెయిట్ డెక్ అంటారు దీన్ని, రైట్?
దీని నుంచి మిగతా టారో, ఇది బేస్ ఎనర్జీ లాగా లైక్ బేస్ టారో డెక్, మిగతా అన్ని డెక్స్ దీని నుంచే చేస్తారనమాట. సో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ దీని నుంచి నేర్చుకోవాలి, ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్క పిక్చర్ ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి అది నేర్చు, దీంతో బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు వేరే డెక్ ఏదైనా సరే తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే నేను దీని మీద ఇది నాకు ఎనర్జెటిక్గా కనెక్ట్ అయ్యింది, కానీ ఆనెస్ట్గా చెప్పాలి టారో లైక్ కార్డ్స్ ప్రకారం అంటే అంత క్లియర్గా అయితే లేదు. బాగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మాత్రమే మీరు ఈ డెక్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, కానీ నాకైతే చాలా చాలా కనెక్ట్ అయింది ఈ డెక్. సో చూద్దాం మరి మీకోసం ఈ డెక్ నుంచి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ దే నీడ్ టు నో రైట్ నౌ, వాట్ దే నీడ్ టు నో రైట్ నౌ. సో వావ్, నైట్ ఆఫ్ వాన్స్ ఫస్ట్ కార్డు, ఓ నైట్ ఆఫ్ కప్స్, టూ నైట్స్, ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక నైట్ అటు సైడ్ వెళ్తున్నాడు, ఇంకొక నైట్ ఇటు సైడ్ వస్తున్నాడు, ఎందుకు చూద్దాము. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. క్వీన్ ఆఫ్ వాండ్స్, ఓకే, సంథింగ్ ఏదో నడుస్తుంది చాలామందికి లైఫ్లో ఇప్పుడు, సమ్ చేంజెస్, సమ్ టేకింగ్ పవర్ బ్యాక్ అన్నట్లు. ద హ్యారోఫెంట్, హ్యారోఫెంట్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్, ఇది వచ్చేసి లెసన్స్, ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం, స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకోవడం లాంటిదన్నమాట. సో ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే ఫస్ట్ థింగ్, నేనైతే అఫ్కోర్స్ నేను ఈ కంపెల్ రీడింగ్స్లో మనం ఎలాంటి మెసేజెస్ ఎక్స్పెక్ట్ చేయం, డైరెక్ట్లీ యూనివర్స్ ఇస్తుంది. సో ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే నైట్ ఆఫ్ వాన్స్, నైట్ ఆఫ్ కప్స్, టూ ఎనర్జీస్ వస్తుంది. ఓకే, టూ ఎనర్జీస్ ఇక్కడ నాకు తెలిసి సూన్ మీ లైఫ్లో ఒకవేళ లేరు అని అంటే టూ పీపుల్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఒకరు చాలా చాలా ప్యాషన్తో మీతో ఉండాలి, మీ గురించి ఇద్దరు చాలా అట్రాక్ట్ అవుతున్నారు, ఈ పీపుల్ ఇద్దరు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఒకరేమో చాలా ఎమోషనల్గా ఓపెన్ అప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఒకరేమో యూనో ప్యాషన్తో ఒక యాక్షన్ లైక్ ఫైర్తో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అనమాట. కానీ డెఫినెట్లీ చాలామందికి టూ పీపుల్, మోర్ దెన్ టూ పీపుల్, మోర్ దెన్ వన్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అని అంటే ఇక చూడండి, క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చేసి ఇది మీ ఎనర్జీ, చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తుంది. లేదు శశి, నేను ఇంకా ఈ ఎనర్జీలో లేను, మీరు ఎవరైనా అనుకుంటూ ఉంటే ఇది నా రీడింగ్ కాదు అని అంటే ఇది ఫ్యూచర్ ఇన్ఫ్లుయెన్స్. ఇవాళ మీకు ఇది రెజొనేట్ అవ్వలేదు అని అంటే దాని అర్థం ఇవాళ లైక్ నో ఇది జరగదు అని చెప్పేసి కాదు, ఇది ఫ్యూచర్లో జరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అనమాట. సో కాబట్టి మీరు కొంచెము మెసేజ్ మీద ఫోకస్ పెడితే బెస్ట్, ఎందుకంటే ఇది చాలా చాలా బ్యూటిఫుల్ మెసేజ్ వస్తుంది నాకు ఈ కార్డ్ని చూస్తుంటే. క్వీన్ ఆఫ్ వాండ్స్ రీసెంట్లీ లేకపోతే ఇప్పుడు ఇవాళ నెక్స్ట్ టూ డేస్లో నెక్స్ట్ వన్ వీక్లో మీ ఎనర్జీ అనేది ఎవరైతే రీడింగ్ చూస్తూ ఉన్నారో కలెక్టివ్స్ రైట్, మీ ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్ అవ్వబోతుంది అని యూనివర్స్ ఇక్కడ చెప్తుంది. మీరు ఒకవేళ వర్క్కి సంబంధించి ఇంతవరకు ఇండిపెండెంట్గా లేరు అని అంటే సూన్ మీరు మీ కెరీర్కి సంబంధించి చాలా చాలా ఇండిపెండెంట్ అవ్వబోతున్నారు. లైక్ యూనో ఫీమేల్ అయినా సరే మేల్ అయినా సరే ఎవరైనా ఇక్కడ వాచ్ చేస్తున్నా, ఇంతకు వరకు మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతూ ఉన్నారు. లైక్ యూనో ఏం చేసినా సరే అరే ఇది వర్క్ అవ్వట్లేదు, ఇందులో సక్సెస్ రాదు అని చెప్పేసి అందుకే ఇక్కడ రిగ్రెట్ లాంటిది ఒక బాధ లాంటిది ఏదైనా ఉంటే మాత్రం ఈ ఎనర్జీ తొందరలో రిమూవ్ చేయబడుతుంది. మీరు చాలామంది చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సెల్ఫ్ డిపెండెంట్, ఇండిపెండెంట్ అవుతున్నారు. ఓకే, వర్క్ మీద ఫోకస్ చేసుకుంటున్నారు. అదొక్కటే కాదు, ఇక్కడ నేను ఇంకో మెసేజ్ ఏం చూస్తున్నానంటే క్వీన్ ఆఫ్ వాండ్స్తో వెరీ పవర్ఫుల్ ఎనర్జీ, వెరీ వెరీ అట్రాక్టివ్ ఎనర్జీ, చార్మింగ్ ఎనర్జీ అనమాట. మీరు మీ మీద ఫోకస్ చూసుకుంటూ లైక్ ఫిజికల్గాను లైక్ చాలా రోజుల నుంచి కేర్ తీసుకోవట్లేదు అని అంటే కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు, అంటే మీ మొత్తం ఫోకస్ మీ మీద పెట్టుకోవడానికి డిసైడ్ అయిపోతున్నారనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఏమవుతుందంటే మీ ఫోకస్ ఎప్పుడైతే మీ మీద పెట్టుకోవడం స్టార్ట్ చేశారో ఇక్కడ ఎనర్జీస్ అరౌండ్ మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్, కలీగ్స్ అయ్యి ఉండొచ్చు, టీమ్మేట్స్, లేకపోతే మీరు రీసెంట్గానే కొత్త ప్లేస్కి మూవ్ అయ్యారు రైట్, అలాంటి ప్లేస్లో లైక్ అలా ఏదైనా జరిగినా సరే మీ చుట్టూ ఉన్న ఎన్వైర్మెంట్ చాలా చేంజ్ అవుతుంది.
మీరు కొంచెం ఫోకస్డ్గా ఉండండి. ఓకే, మీ ఫోకస్ మీ మీదనే ఉండనివ్వండి, బట్ చేంజెస్ ఏదైతే నడుస్తుందో మీ చుట్టూ కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫర్ షూర్ నేను చేంజెస్ చూస్తున్నాను. మీరు మీ ఫోకస్ మొత్తం మీ మీద ఉండడం వల్ల లాట్ ఆఫ్ ఎనర్జీస్ని, కొత్త కొత్త పీపుల్ని, ఆల్రెడీ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ మీరు అట్రాక్ట్ చేస్తున్నారు బ్యాక్. నేను 2 డేస్ బ్యాక్ మొన్న చేసిన వీడియో ఎవరైనా చూడలేదంటే ఒకసారి చూడండి. అందులో మీ పర్సన్, మీరు ఎవరైతే ఎవరికోసం అయితే వీడియోస్ చూస్తున్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ కూడా చాలా క్లోజ్గా ఉంది మీకు. లైక్ యూనో అట్రాక్టివ్ ఎనర్జీ చాలా చూపిస్తుంది, ఎందుకంటే మీరు అట్రాక్టివ్ అవుతున్నారు కాబట్టి. ఆ రీడింగ్ దీనికి చాలా కనెక్ట్ అయ్యి ఉంది. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అని చెప్పేసి. ఓకే, సో మీరు ఫోకస్ మొత్తం మీ మీద ఉన్నందుకు లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది మీకు అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే, చాలామంది మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉండబోతున్నారు. ఆల్రెడీ కొంతమందికి స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నాను, ఐ బిలీవ్ దాట్. ఇంకా స్టార్ట్ అవ్వలేదంటే సూన్ తొందరలో మీకు స్టార్ట్ అవుతుంది ఈ నేను ఏదైతే చెప్తున్నానో ఇప్పుడు, ఈ అట్రాక్టివ్ ఎనర్జీ అనేది తొందరలో జరగబోతుంది అనమాట. సో మీరు అలా ఉండగా స్పెషల్లీ చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. స్పెషల్లీ 2 ఎనర్జీస్ ఇందులో కొంచెము లైక్ యూనో ప్రియారిటైజ్ అవుతున్నట్లు చూపిస్తుంది. అంటే ఇద్దరు వ్యక్తులు మీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఎలా అంటే, వన్ వచ్చేసి ఫైర్ ఎనర్జీ అండ్ ఇంకోటి వచ్చేసి వాటర్ ఎనర్జీ. నేను సైన్స్ చెప్తాను, సైన్స్ ఉండాల్సిన అవసరం లేదు ఈ పర్సన్ వీళ్ళది, బట్ ఎనర్జీస్ ఇలా ఉంటుంది. ఏరీస్, లియో, సాజిటేరియస్ ఒకరు, అంటే సింహ రాశి, మేష రాశి, ధనుషు రాశి ఎనర్జీస్, అండ్ ఇంకోటి క్యాన్సర్, పైసెస్, స్కార్పియో, కర్కాటక రాశి, మీన రాశి, వృచ్చిక రాశి ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ ఉన్న పీపుల్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంచెం డామినేట్గా వీళ్ళిద్దరు చూపిస్తున్నారు అనమాట. అదొకటే కాదు, ఒకరు ఫైర్, ఒకరు నైట్ ఆఫ్ కప్స్, ఒకరు ఎమోషన్స్. మీకు ఏది కావాలో, మీరేం డిసైడ్ చేయాలో అది మీ చేతిలో ఉంది, డెసిషన్ మాత్రం మీ చేతిలో ఉంది. సో ఒకరు చాలా ప్యాషనేటెడ్గా మీ ముందు మీ దగ్గరికి రావడానికి, ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లేట్ చేయకూడదు, వెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఓకే, అండ్ ఇంకొకరు వచ్చేసి చాలా ఎమోషనల్గా, సెన్సిటివ్తో మీతో కనెక్ట్ అవ్వాలి అన్న ఎనర్జీతో మీ సైడ్ రావడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ నేను మీకు చెప్తాను. మీకు ఏ ఎనర్జీ మీద ఇంట్రెస్ట్ ఉందో మీ ఇష్టం. అది ఎనర్జీస్ రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇక్కడ ఒకరు వచ్చేసి క్యాజువల్గా ఫ్రెండ్షిప్ లాగా, లైక్ లెట్స్ సీ వేర్ దిస్ కనెక్షన్ గోస్, అలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీలు వస్తున్నారు. ఇంకొకరు చాలా డీప్ సోల్మేట్ కనెక్షన్తో, లైక్ యూనో కనెక్ట్ మీతో బాగుండడానికి, లైక్ దీన్ని ఈ లైక్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ కనెక్షన్ బాండింగ్ని ఇంక్రీజ్ చేసుకొని పెళ్ళి వరకు, ఇలా కమిట్మెంట్ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో 2 ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా వస్తూ ఉంది. ఇక్కడ నేను చెప్తున్నాను, మొన్న చేసిన రీడింగ్ నాకు కొంచెం కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ రావడానికి రీజన్ వచ్చేసి మీరు ఇక్కడ అట్రాక్టివ్గా ఉన్నారు, చాలామంది మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఆ భయంతో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి, లైక్ యూనో బ్యాక్ రిటర్న్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. ఓకే, చాలా స్ట్రాంగ్ మెసేజ్ వచ్చేసి, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. నేనైతే ఇక్కడ నోటీస్ చేస్తుంది ఏంటంటే, మీ ఎనర్జీస్ కలెక్టివ్స్ ఎవరైతే మీరు చూస్తున్నారో, మీ ఎనర్జీస్ ఇక్కడ అంతగా ఫోకస్ చేయట్లేదు. ఎవరైతే రానివ్వండి, లేకపోతే వచ్చినా రాకున్నా నాకు అనవసరము, నేనైతే నా పని నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను, నా వర్క్ మీద నేను ఫోకస్ చేసుకుంటాను అన్న ఎనర్జీలో మీరు ఉన్నారు. మీరు అసలు చూడట్లేదు మీ ఎన్వైర్న్మెంట్లో ఏం నడుస్తుంది, అంటే ఎవరెవరు మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నా చూడట్లేదు అనమాట. విచ్ ఈస్ గుడ్ ఇన్ అ వే, ఎందుకంటే మీ ఫోకస్ అనేది కూడా మిస్ అవ్వదు అనమాట. సో అందుకని చెప్పేసి, సో సూన్ మీకు డెసిషన్ తీసుకునే టైం రావచ్చు, మీకు మీ ఎనర్జీని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, ఎవరు మీకు కనెక్ట్ అవుతారో వాళ్ళని చూస్ చేసుకోవచ్చు. బట్ దెర్ ఈస్ అ డెసిషన్ కమింగ్ ఫర్ యూ ఫర్ షూర్. ఓకే, అండ్ ఇది ఇంకొకటి నాకు ఏం మెసేజ్ చూపిస్తుందంటే, ద రీజన్ ఈ వీళ్ళందరూ అట్రాక్ట్ అవ్వడానికి, మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ఏంటంటే, మీరు పాస్ట్లో చాలా సిచ్యువేషన్స్ చూశారు. ఓకే, ఎమోషన్స్కి సంబంధించి, వర్క్కి సంబంధించి చాలా డ్రాబ్యాక్స్ అనమాట. ఎవ్రీ టైం మీరు బాధపడ్డము, ఇప్పుడు అది చేయాలి ఇది చేయాలి, ప్రతిసారి ఆబ్స్టికల్లో ఉండడం అనమాట. ఇప్పుడు మీకు యూనివర్స్ ఇలా రివార్డ్ చేయడం లాంటిది, అంటే మీకు గుర్తు చేస్తుంది అనమాట యూనివర్స్ను, మీరు అనుకున్నట్లు
ఎలాంటి నెగిటివ్ కాదు. ఐఎమ్ లుకింగ్ అట్ యూ, యూనివర్స్ ఏం చెప్తుందంటే కూడా నేను చూస్తూ ఉన్నాను నీ లైఫ్లో ఏం జరుగుతుందో, కాబట్టి ఈ రివార్డ్ టైప్ ఇప్పుడు పంపిస్తున్నాను. సో నువ్వు నాకు నీకు కూడా గుర్తుంటుంది, లైక్ యూనో యూనివర్స్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ మీ అని చెప్పేసి ఈ ఎనర్జీస్ అనేది వస్తుందన్నమాట. సో ఆ బాధ నుంచి బయటికి తీసుకురావడానికి మెయిన్ మీకు ఒక రియలైజేషన్ రావడానికి, ఓకే నా లైఫ్లో ఇలాంటి గుడ్ థింగ్స్ జరుగుతాయి ఫర్ షూర్, నేను కూడా ఇంత అట్రాక్టివ్ అని కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవ్వడం కోసము. ఓకే, కొన్ని కొన్నిసార్లు మనకి చిన్నపిల్లలకి మనము మంచి మార్క్స్ వస్తే ఏదైనా కొనిస్తాం కదా, అఫ్కోర్స్ మన అందరిది సేమ్ అదంతా, మనం ఉత్తి బాడీ మాత్రమే పెరిగేది మైండ్ కానీ అంత సేమ్ అలానే ఉంటుంది. మనం కూడా రివార్డ్ కావాలని కోరుకుంటాం. సో యూనివర్స్ ఇస్ సెండింగ్ యూ ద రివార్డ్. వావ్, 9 of Cups, వెరీ వెరీ హ్యాపీ కార్డ్స్. లాస్ట్ వన్ మోర్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ వన్ మోర్. ఓ ద టవర్, ఓకే స్ట్రాంగ్ మెసేజ్. టవర్, ద చారియట్, ఫస్ట్ టవర్ తెచ్చేసి నెక్స్ట్ చారియట్. ఓకే ఓకే, టవర్ మెసేజ్ చూపిస్తుంది. టవర్ వచ్చేసి ఎందుకో నాకు ఈ అఫర్మేషన్కి కనెక్ట్ అయినట్లు అనిపిస్తుంది, ద టవర్ ఎనర్జీ. సో ఫార్ లైఫ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో చాలామందికి, అందుకే ఇక్కడ రిగ్రెషన్ గురించి చూపిస్తుంది, ఏదో సిచ్యువేషన్కి సంబంధించి ఏ పర్సన్కో సంబంధించి బాధపడ్డం, అయ్యో నేను ఇలా చేయకుండా బాగుండే, మళ్ళీ నేను చెప్తున్నాను రిపీట్, గిల్ట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, ఎమోషనలీ హర్ట్ అయిన ఫీలింగ్ చూపిస్తూ ఉందన్నమాట. టవర్ అనేది బ్రేక్ అయింది, ఈదర్ కొన్ని కనెక్షన్స్ మీ లైఫ్లో రిలేషన్స్కి సంబంధించి ఏదో బ్రేక్ అయిందనమాట, ఒక్కసారిగా పడిపోవడం, సడన్లో ఒక టైప్ ఆఫ్ చేంజ్ అనేది వచ్చింది మీరు. అందుకే ఇదంతా కోల్పోయిన తర్వాత ఎలా బయటికి రావాలి దీని నుంచి, ఈ ఎనర్జీ నుంచి ఎలా హీల్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓకే, అందుకే ఈ టవర్ వచ్చినందుకే యూనివర్స్ మీకు వేరే పర్సన్ని, వేరే పీపుల్ని, ఫోకస్ని, మీ ఫోకస్ని మార్పిస్తుంది అనమాట. లైక్ యూనో టవర్ జరిగింది, అది జరగాలి తప్పదు, అది జరిగితేనే చేంజెస్, ట్రాన్జిషన్, ఏది జరగాలనుకున్నా మీ లైఫ్లో జరుగుతుంది అని ఈ టవర్ మూమెంట్ అనేది వచ్చింది అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక్కడ మెసేజ్. టవర్ ఒకసారి బ్రేక్ అయిన తర్వాత మనం ఫౌండేషన్ మీద బాగా మన లైఫ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చేసుకుంటున్నారు, ఎవరైనా ఇప్పుడు ఈ రీడింగ్ చూసేటప్పుడు ప్రజెంట్లో బాధపడుతూ ఉన్నారంటే ఇట్స్ ఓకే, ఎందుకంటే యూనివర్స్ చెప్తుంది మీరు బ్రేక్ అయిన ఏదైతే అయిపోయిందో అది మీ మంచి కోసమే, అది స్ట్రాంగ్గా బిల్ట్ అయితే లేదు అందుకనే పడిపోయింది, మీరు మళ్ళీ స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అందుకనే అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇది అయిపోయింది, ఇది ఇప్పుడు జరిగింది అని అంటే నెక్స్ట్ ఈ మెసేజెస్ అన్నీ మీకు తొందరలో జరగబోతున్నాయని మీనింగ్ అనమాట. ఈ టవర్ మూమెంట్ జరిగి మీకు కొంచెం టైం అయిపోయింది అంటే మీరు ఆల్మోస్ట్ ఈ చేంజెస్ అనేవి చూడొచ్చు, చూస్తూ ఉండొచ్చు, లాస్ట్ 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి మీరు చూస్తూ ఉండిండొచ్చు. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మనీకి సంబంధించి కూడా కరియర్లో ఐఎమ్ షూర్ చాలామంది మీ కరియర్కి సంబంధించి ఒక ఎనర్జీతో దూసుకెళ్ళిపోతున్నారు ముందుకి, ఇంకా తగ్గేదే లేదు, నేను ఇంప్రూవ్ అవుతాను అన్నట్లు వెళ్తున్నారు, అప్రిషియేషన్స్ వస్తున్నాయి, వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉంది, పీపుల్ మిమ్మల్ని రికగ్నైజ్ చేయడము ఇలా అనమాట, వెరీ ప్యాషనేటెడ్గా చూస్తున్నారు. కాబట్టి మీకు మనీ పరంగా కూడా చాలా చాలా స్టెబిలిటీ కూడా వస్తుంది ఇక్కడ. ఓకే, స్టెబిలిటీ వస్తుంది, మీకు ఏదైనా ఆబ్స్టికల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రిమూవ్ చేయబడుతుంది అని చెప్పి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో ఇక్కడ ఒక చిన్న నెగిటివ్ థింగ్ కూడా ఉంది, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఈ గ్రోత్ వచ్చేటప్పుడు మనీకి సంబంధించినా సరే, పర్సనల్కి సంబంధించినా సరే, రిలేషన్షిప్కి సంబంధించినా సరే, గ్రోత్ అనేది చూడడం స్టార్ట్ చేసిన తర్వాత మీలో కొంచెము ఈగోయిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కొంచెం మీరు గ్రౌండెడ్నెస్ని మెయింటైన్ చేయండి, ఎంత వచ్చినా సరే ఆ ఈగోని కంట్రోల్ చేసి, యూనివర్స్ నాకు ఇచ్చింది ఎందుకంటే ఐ వాజ్ వర్త్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ అని హంబుల్గా ఉండడానికి ట్రై చేయండి. అది వచ్చింది కదా అని చెప్పేసి ఈగోతో ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ టవర్, యూనివర్స్కి అస్సలు ప్రాబ్లం లేదు టవర్ పాడేయడంలో, ఓకే నువ్వు వినలేదు సో ఇంకొక టవర్ మూమెంట్ నీ లైఫ్లో అని చెప్తుంది అనమాట. సో కొంచెం ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. మీకు ఎవరికైనా పెట్స్ ఉంటేను, ఓకే పెట్స్ అంటే ఇష్టం అనుకో ఉంటేను, పెట్స్తో కొంచెం టైం స్పెండ్ చేయండి, మీ ఎనర్జీస్, మీ వైబ్రేషన్స్ అనేవి హై అవుతుంది అనమాట, మీరు గ్రౌండెడ్నెస్ని కూడా కోల్పోకుండా ఉంటారు. ఓకే, ఇది ఒక మెసేజ్ వస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అక్కడ. ఏదేం జరిగినా సరే విష్ ఫుల్ఫిల్మెంట్, 9 of Cups, ఈ రీడింగ్ చాలా షుగర్ కోటింగ్ లాగా అనిపిస్తుంది కదా, బట్ వాట్ టు డూ, ఒక టవర్ తప్ప మిగతా అన్ని పాజిటివ్ కార్డ్సే ఉన్నాయి, మీరే చూస్తున్నారు.
ఓకే. 9 of cups తో విష్ ఫుల్ఫిల్మెంట్, మీరు కోరుకున్నది ఫైనల్లీ జరిగిందని, హా అమ్మయ్య నాకు ఇది వచ్చేసింది నా లైఫ్లో, ఎమోషనలీ నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి అనమాట. ఇంతవరకు ఒకవేళ మీరు మీ ఎమోషన్స్, మీ సెన్సిటివిటీ ఏదైతే లైక్ యునో కంపాషన్ ఇదంతా ఉంటుంది రైట్, నెగిటివ్గా కనుక చూసింటేను నేను అందరు మిమ్మల్ని, చాలామంది అంటారు రైట్, నేను కూడా సెన్సిటివ్ పర్సన్ యాక్చువల్గా చెప్పాలంటే ఎమోషన్, ఎవరు నేను కొంచెం నాకు తొందరగా బాధ వచ్చేస్తుంది, ఎవరైనా ఏదైనా అన్నా ఏదైనా చేయినా ఏదో కొంచెం బాధలాగా వచ్చేస్తుంది అన్నమాట, నాట్ సెల్ఫ్గా, ఎవరినన్నా అన్నా సరే ఏదైనా చేయినా నాకు తట్టుకోలేను నేను. సో ఇంతకుముందు ఏమయ్యేదంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ప్రతి ఒక్కరిని చాలా సెన్సిటివ్, చాలా ఎమోషనల్, దీనికి ఎంత బాధపడతారా, దానికి ఎంత బాధపడతారా ఇలా చెప్పడం అనమాట. అప్పుడు నాకు చాలా నెగిటివ్ అనిపించేది ఆ టైంలో, ఎమోషన్స్ తప్ప అని చెప్పేసి ఆలోచించేదాన్ని అనమాట, అంటే ఎమోషనల్గా ఉండకూడదేమో, సొసైటీ ఇలా చూస్తుందేమో అన్న థాట్ ఉండిందనమాట. కానీ తర్వాత ఏంటంటే నా ఎమోషన్సే, నా సెన్సిటివిటీ నాకు స్ట్రెంగ్త్, అది నాలో ఉన్న క్వాలిటీ, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అనమాట. సో మీలో కూడా ఇక్కడ ఏం చూస్తున్నానంటే నేను, మీరు అలా ఎమోషన్గా వనరబుల్ ఉన్నారు, చాలామంది మిమ్మల్ని తక్కువ చేస్తున్నారు దానికి సంబంధించానంటే నో, మీ ఎమోషన్సే మీకు స్ట్రెంగ్త్ అని చెప్పేసి మీరు నేర్చుకోబోతున్నారు సూన్. ఓకే, సో మీరు కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే ఈగోయిస్టిక్ని, ఈగోని బయటికి రానివ్వకుండా కొంచెం హంబుల్గా ఉండండి. అలా ఉండాలంటే కైండ్గా ఉండడము, నేచర్లో టైం స్పెండ్ చేయడము, అలా ఉంటే ఆటోమేటిక్గా మీ ఈగో అనేది గ్రౌండెడ్నెస్ లైక్ యూనో మెయింటైన్ అవుతుంది అనమాట, ఓవర్గా ఉండకుండా. ఓకే, సో చాలా చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ చారియట్ కార్డ్తో ముందుకు వెళ్ళిపోతున్నారు, డిటర్మైన్తో 2 people వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జీస్ వస్తూ ఉన్నాయి. మీరైతే మీ ఫోకస్ మీద మీకు ఉంది, మీకు ఏది కావాలి, మీకు ఏది కరెక్ట్ అని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఫైనల్లీ డెసిషన్ మాత్రం మీదే. ఓకే, డెసిషన్ అయితే సూన్, ఇట్స్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ అండి, ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.